September 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు పార్టీలు ప్రజా సంఘాల నేతలు. జాతీయ జెండా ఎగురవేసి అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా మోడీపై పాడిన కొత్త పాటను ఆవిష్కరించారు. September 17 సందర్భంగా రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీలో జాతీయ జెండా ఎగురవేశారు మాజీ ఎమ్మెల్సీ తమిళనాడు బీజేపీ కోఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక రకాలుగా డిమాండ్ చేసి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ రోజున అధికారికంగా జాతీయ పతాకాన్ని ఎగరేస్తామని చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితి ఈ రకంగా మోసపూరితంగా వ్యవహరించడం తగదు. ఇప్పటికైనా వచ్చే ఈ కొద్ది పీరియడ్లో అయినా ఇది అధికారికంగా జరపాలని ఇప్పటికే బండి సంజయ్ గారు మరి ఉత్తరం కూడా రాయటం జరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్. మంచిర్యాల టౌన్ అర్చన టెక్స్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేశారు. 1948 September 17 తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు రఘునాథ్. భారతదేశానికి మొత్తానికి స్వాతంత్రం 1947 వస్తే మన తెలంగాణకు మాత్రం 17 September 1948 అంటే ఒక 13 నెలల తర్వాత వచ్చింది. దాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపకపోయినా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము నాయకులము ప్రతి పోలింగ్ బూత్లో ఈరోజు జాతీయ జెండా ఎగురవేసి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేశారు బీజేపీ కార్యకర్తలు. తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు బీజేపీ నేతలు. సర్దార్ వల్లాభాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు బీజేపీ నేతలు. September 17 రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. September 17 సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. September 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్ ఆ విషయం మర్చిపోయారని విమర్శించారు నేతలు.